అవర్ వాట్ ఇస్ దిస్ హౌ అగ్రా చెప్పండి సో ఇప్పుడు మిగతా రాజకీయ పార్టీని కలిసి రావడానికి ఇది ఏమన్నా ఊరేగింపు చేయడానికా వి ఆర్ గోయింగ్ టు ది సుప్రీం కోర్ట్ ఇట్స్ ఎ లీగల్ బ్యాటిల్ రాష్ట్ర ప్రభుత్వం వెళ్ళి సుప్రీం కోర్టులో ఎస్ఎల్పి ఫైల్ చేస్తుంది దానికి మిగతా పార్టీలు వచ్చి చేసేది ఏముంది మేము రిప్రజెంటేషన్ వి ఆర్ నాట్ గోయింగ్ టు ది రిప్రజెంటేషన్ టీవీ అంటే టీడీపీ రామోజీరావు రాధాకృష్ణ విమర్శలు చేయకుండా ఉంటారా వాళ్ళ పని అదే కదా వాళ్ళు విమర్శలు చేస్తుంటారు ఆ విమర్శలకి సమాధానం చెప్పుకుంటూ పోలేము మేము చాలా క్లియర్గా చెప్తున్నాం ఇది సరైనటువంటి నిర్ణయం కాదని ఈ నిర్ణయం తప్పుల తరికని ఈ నిర్ణయం మీద సుప్రీంకోర్టుకు వెళ్ళబోతున్నామని లీగల్ బ్యాటిల్ చేయబోతున్నామని రాష్ట్ర ప్రయోజనాలని రైతు ప్రయోజనాలని కాపాడబోతున్నామని ఆప్షన్ ఈజ్ గోయింగ్ టు ది సుప్రీం కోర్ట్ దట్ ఈస్ అవర్ డిసిషన్ నువ్వేంటి మాకు తెలియదు రామోజీరావు తెలుసు వెళ్ళి అడుగు చెప్పాయా నేను ఒక మాట చెబుతాను ఎవరు చెప్పారు అన్ని మనకేం అభ్యంతరం రాష్ట్రం నుంచి జగన్మోహన్ రెడ్డి గారు ఢిల్లీ వెళ్ళినప్పుడల్లా రాష్ట్ర ప్రయోజనాలు కాకోకుండా సొంత ప్రయోజనాలకు వెళ్తున్నారని వాళ్ళు ఓదర కొడుతున్నారు మేము ఒకటి మనవి చేస్తున్నా జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు వెళ్ళినా రాష్ట్ర ప్రయోజనాల కోసమే ఢిల్లీ వెళుతున్నారు రాష్ట్ర ప్రయోజనాలే అక్కడ సంభాషిస్తున్నారు మాట్లాడుతున్నారు ఇది వాస్తవం వాళ్ళ పత్రికలు వాళ్ళు రాసుకుంటే రాసుకుంటారు సాక్షాత్తు తెలుగుదేశం నాయకులే పత్రికలు నడుపుతున్న రోజు ఇది రాధాకృష్ణ ఈనాడు వాళ్ళు రాస్తుంటారు చదివి వాళ్ళు చదువుతారు చదివిన తర్వాత ఒకరు పారేస్తారు వాస్తవాలు తెలుసుకుంటారు ఒకటి మనవి చేస్తున్నా రాష్ట్ర ప్రయోజనాలను ఎక్కడా కూడా అశ్రద్ధ చేయనటువంటి ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం దానిలో ఏ ధోకా లేదు రాసుకునేవాళ్ళు ఫ్రంట్ పేజ్ రాసుకోమనండి మాకు ఎలాంటి అర్థమైంది ఇప్పటికే రాసుకుంటున్నారు గీసుకుంటున్నారు గీసుకోమను రాసుకోమను వీ డోంట్ కేర్ అబౌట్ దాట్ ఇప్పుడు కొన్ని కొన్ని వాటిని ఊహాజనితమైనటువంటి ప్రశ్నలు ఆయన ఎవరు ఇందాక అడిగాడు కేసీఆర్ గారు ఎలా సక్సెస్ అయ్యారు జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు సక్సెస్ కాలేదు సక్సెస్ అయినట్టేనా బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ 2010లో ఇచ్చినటువంటి రిపోర్ట్ ఇవాళ ఎన్నో సంవత్సరం 2014 అవునా 2020